జిల్లా పరిధిలోకి వచ్చిన గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కొనసాగుతోంది ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత ఆమె తండ్రి కూడా ఇక్కడ తెలుగుదేశం నుంచి గెలిచిన వారే పంతొమ్మిది వందల ఎనభై మూడు మొదలు రెండు వేల పంతొమ్మిది వరకు ఒకసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచిన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ జెండా పాతింది మళ్లీ గెలుచుకోవడానికి తానేటి వనితను ఇక్కడికి మార్చి ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను కొవ్వూరు పంపారు వైసీపీ అధినేత ఈ తాజా పరిణామాల్లో రాజకీయ పరిస్థితి మీద నైన్టీ నైన్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కావడంతో గోపాలపురం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైంది గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ద్వారకా తిరుమల నల్లజర్ల దేవరాపల్లి గోపాలపురం మండలాలున్నాయి తాజా మార్పులు చేర్పుల తర్వాత ఎన్నికల కమిషన్ ప్రకటించిన తాజా వాటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం వాటర్లు రెండు లక్షల నలభై ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఉండగా వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు నాలుగున్నర వేలు ఎక్కువ గోపాలపురంలో కాంగ్రెస్ అభ్యర్థి తానేటి వీర్రాఘవులు రెండుసార్లు తెలుగుదేశం అభ్యర్థి కారుపాటి వివేకానంద మూడు సార్లు హోంమంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకోటి బాబాజీరావు రెండుసార్లు వరుస విజయాలు సాధించారు నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దీన్ని చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు ఎస్సీలకు అయిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఏడు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిచాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలువగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన బాబాజీరావు కూతురు తానేటి వనితి కూడా రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచారు గత రెండు ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎదుగుదల స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం తరపున పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరరావు యాభై ఒక్క శాతం పైగా ఓట్లు పాటు పదకొండు వేల ఐదు వందలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఓడిపోయారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తారుమారైంది ముప్పిడికి ఇరవై వేల ఓట్లు తగ్గగా తలారికి ఈసారి ఇరవై ఎనిమిది వేల ఓట్లు పెరిగాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ముప్పై ఏడు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు జగన్ ప్రభంజనం అంతకుముందు ఊడిపోవటం వల్ల వచ్చిన సానుభూతి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లాంటి అనేక అంశాలు ఈ తీర్పును ప్రభావితం చేసి ఉండవచ్చు ఈ ఐదేళ్ల కాలంలో వచ్చిన రాజకీయ మార్పులు ప్రభుత్వం తీరుతెన్నులు పథకాల మీద ప్రజల సానుకూలత అభివృద్ధి పట్ల వారి అభిప్రాయం లాంటివి ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలను బేరీజు వేయగలిగే స్థితిలో ఉన్నాయి అందుకే పార్టీల వారీగా బలాబలాలు పరిశీలిస్తే విజయావకాశాలను కొంతమేర అంచనా వేసే వీలు కలుగుతుంది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలను నమ్ముకుంది నిజానికి అదే వాళ్లకు ప్లస్ పాయింట్ కూడా అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయాలు ప్రజలను పార్టీకి దగ్గర చేశాయి ఇంటికే పెన్షన్ రావటం ఇంటి దగ్గరే రేషన్ అందటం పేదలకు ఉచిత వైద్యం అందుబాటులాంటివి పార్టీకి బలం పెంచాయి డ్వాక్రా రుణమాఫీ సున్నా వడ్డీ రుణాలు కూడా సానుకూల అంశాలే అయితే ప్రభుత్వ పనితీరు మీద కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి రోడ్లు అధ్వానంగా ఉండటాన్ని జనం క్షమించే పరిస్థితి కనపడటం లేదు ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఆ పార్టీ తరపున పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి ఐదు సార్లు గెలిచి ఉండటం ఇక్కడున్న పార్టీ బలానికి నిదర్శనం గతంలో రోడ్లు బాగా వేసిందని పేదల గృహ నిర్మాణానికి చొరవ చూపిందని ఆ పార్టీ చెప్పుకోగలుగుతోంది అదేవిధంగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పుకోదగినంతగా ఉండటం కూడా టీడీపీకి అండ అదే సమయంలో గత ఎన్నికల్లో తేడా భారీగా ఉంటే ఒక మైనస్ అయితే ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడాల్సి రావటం మరో మైనస్ జనసేన పార్టీ విషయానికొస్తే మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం వివిధ సమస్యల మీద పోరాటం భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడటం క్రియాశీల సభ్యులకు బీమా సౌకర్యం లాంటివి సహజంగానే కొంత అభిమానం సంపాదించి పెట్టాయి గోపాలపురంలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఈసారి బరిలోదించే అభ్యర్థులను మార్చాయి అందువల్ల పార్టీ బలాబలాలకు అభ్యర్థుల బలాబలాలు కూడా తోడవుతాయి జయాపజయాలను నిర్ణయించడంలో అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కూడా కీలకమవుతుంది ఈ క్రమంలో ప్రధాన అభ్యర్థుల తీరుతిన్నులను పరిశీలిస్తే ఏ ఏ అంశాలు వారి గెలుపుకు దారితీస్తాయో అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ ఈసారి అభ్యర్థిని మార్చాలని నిర్ణయించడం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు ఈ నియోజకవర్గానికి చెందిన తానేటి వనిత గతంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయినా ఆ తరువాత కొవ్వూరులో ఒక వాటమి ఒక గెలుపు నమోదు చేసుకున్నారు ఆమెని ఇప్పుడు మళ్లీ గోపాలపురం బరిలో దిగాలని అధిష్టానం కోరింది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కొవ్వూరు కేటాయించింది పూర్తికాలం మంత్రి పదవి కాపాడుకోవడం హోంశాఖ పొందటం ఆమె ప్రత్యేకత నిరంతరం ప్రజల్లో ఉండటం దానివల్ల వచ్చిన ఫాలోయింగ్ ఆమెకు బాగా అనుకూలించే అంశాలు గడప గడపకు మన ప్రభుత్వం లాంటి కార్యక్రమాలు చేపట్టడం వివాద రహితాలనే పేరుంటం ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం కారణంగా ప్రజల్లో ఆమె పట్ల సానుకూలత పెరిగింది ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ కూడా అభ్యర్థిని మార్చింది ఈసారి మద్దిపాటి వెంకట్రాజును ఇన్ఛార్జిగా నియమించింది ఆయన కొత్త అభ్యర్థి కావటం వలన యువతలు బాగా ఆకర్షించగలుగుతున్నారు నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు నడపటం ఇదేం కర్మ రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ లాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీ కార్యకర్తల అభిమానం పొందగలుగుతున్నారు ఇక్కడి జనసేన నాయకుడు దొడ్డిగర్ల సువర్ణరాజు ఇరవై ఐదేళ్లుగా విద్యాసంస్థలు నడుపుతూ అందరికీ పరిచితులు ముక్కుసూటిగా వ్యవహరిస్తారని యువతను బాగా ఆకట్టుకుంటారని ఆయనకు పేరు ఈ పరిస్థితుల్లో జనసేన పొత్తు వలన తెలుగుదేశం కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది పైగా ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగినంత సంఖ్యలో ఉన్న కమ్మ కాపు వాటర్ల బలం టీడీపీకి అనుకూలంగా ఉండవచ్చు జనసేన వైపున్న కొత్త వాటర్లు కూడా ఈ కూటమికి బలమే గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి విషయానికొస్తే ఇక్కడ ఏడు వందల ఎకరాల భూమిని దళితులకు పంచడం గోపాలపురం దేవరాపల్లి నల్లజర్ల మండలాల్లోని ప్రధాన కూడలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం మెట్ట ప్రాంత రైతుల డిమాండ్కు అనుగుణంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు కృషి చేయడం వంద కోట్లతో దేవరాపల్లి కొయ్యలగూడెం రోడ్డు నిర్మాణం లాంటివి కనబడతాయి అయితే సమస్యలు కూడా లేకపోలేదు నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉండటం అర్హులకు ఇళ్ల స్థలాలు ఇళ్లిహటంలో జాప్యం అధికార పార్టీ నాయకులు ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు నియోజకవర్గ నాయకుల్లో సమన్వయం లోపించడం లాంటి అంశాలు అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి మొత్తంగా చూస్తే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉద్యోగుల్లో నెలకొన్న నిర్లిప్తత అధికార పక్షానికి చాప కింద నీరులా వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వం పట్ల పెరిగిన అసంతృప్తిని ఈ వర్గాలు ప్రతిబింబిస్తాయని భావిస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు పైకి మాట్లాడకుండా మౌనంగా ఉన్నవారి ఏంటన్నది అసలు ప్రశ్న నిజానికి అధికార పార్టీ నమ్ముకున్నది కూడా వేలనే కాబట్టి వాళ్ల అంతరంగం బయటపడేదాకా జయాపజయాలను తేల్చి చెప్పడం కష్టం అదే సమయంలో సామాజిక సమీకరణాలు కూడా గోపాలపురం ప్రజాతీర్పును ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఎస్సీలు ముప్పై శాతం కాపులు పదహారు శాతం కులస్తులు పదిహేను శాతం ఉండగా బలిజ ఏడు శాతంతో పాటు ముప్పై రెండు శాతం మంది మిగిలిన కులాల వారు ఉన్నారు సామాజిక న్యాయానికి కట్టుపడ్డామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ తన నినాదంతో ఏ మేరకు జనాన్ని మెప్పిస్తుందో చూడాలి